యేసు స్వామి ఈ లోకములో తన బోధనను తన అర్పణ జీవితాన్ని ఆరంభించుటకు మునుపు పరిశుద్ధాత్మతో అభిషేయింపబడి మనం లూకాసు విశేషం 3వ అధ్యాయం చివరి వచనములో చదువుతున్నాము. యేసు జ్ఞానస్నానం పొంది బయట వచ్చాను. బయటకు వచ్చి ఆయన ప్రార్థన చేశాను. ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకు పరలోకం తెరవబడిన దాన్ని చూశాడు. సో ప్రార్థించినప్పుడు నరుడు పరలోకం తెరవబడుతున్న దాన్ని చూస్తున్నాడు. రెండవది ప్రార్థించినప్పుడు దేవుని స్వరం ఆయనకు వినబడింది. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవడు నిన్ను అంగీకరిస్తాడో లేదో, ఈరోజు మనిషికి పెద్ద సమస్య ఏమనగా నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, నన్ను ఎవరైనా అంగీకరిస్తారా, నేను ఎవరికైనా యూస్ఫుల్గా ఉన్నానా, ఉపయోగముగా ఉన్నానా, నా ఐడెంటిటీ ఏమిటి, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి. ఇది ప్రతి నరుని జీవితంలో ఏదో ఒక సమయంలో వారు అడుగుతూ ఉంటారు. అందుకే యేసు పలుకుతున్నాడు. ఆయన ప్రార్థించినప్పుడు పరలోకం మాట్లాడింది, నీవు నా కుమారుడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు రాబోతున్నాయి, కొందరు నిన్ను అంగీకరింపరు, కొందరు నిన్ను నిరాకరిస్తారు, కానీ నేను నీలో ఆనందిస్తున్నాను. ఎందుకంటే నా చిత్తమును నెరవేర్చుటకు నువ్వు వచ్చినావు. మార్కు 1:35 చూస్తున్నాము, యేసు పేతురు అత్తమ్మ ఇంటికి వెళ్ళాడు. అత్తమ్మను జబ్బులో పడింది, ఆమెను స్వస్థపరిచాడు. వినగానే ఊర్లో ఉన్న వారందరూ వచ్చారు, అందరినీ స్వస్థపరిచారు. పేతురు అత్తమ్మ ఇల్లు చాలా ఫేమస్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోయింది, అందరు నిద్రపోయారు. మరునాడు ఉదయం 4 గంటలకే పేతురు ఇంటి నిండా ప్రజలు వచ్చేసారు. అందరూ పేతురుని లేపుతున్నారు, లెవ్వయ్యా, అత్తమ్మ లేపుతుంది, లెవ్వు అల్లుడు, లెవ్వు తొందరగా, ఇల్లు పెద్దగా అయిపోయింది, ఫేమస్ అయిపోయింది, ఇది ఒక ప్రార్థనా మందిరంగా మార్చుకుంటాం, చాలా డబ్బు దొరుకుతుంది, లెవ్వు లెవ్వు, ఏసయ్య ఎక్కడ ఉన్నాడో పిలువు. లేచారు, ఏసయ్యను వెతుకుతున్నారు, ఏసయ్య కనబడలేదు. చివరిగా వెదక్కి వెదక్కి తెలుసుకున్నారు ఆయన ఎక్కడో ఒక పర్వతం వైపు వెళ్ళారని. అక్కడ వెళ్ళినా ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఉదయమే లేచి యేసు ప్రార్థన చేయటకు వెళ్ళిపోయాడు. ఆయన కూడా మిగిలిన శిష్యుల్లాగా లేట్గా నిద్రపోయినవాడే. నేను ఎంత లేట్గా వెళ్ళినా నా ఉదయం లెవటము నేను మానలేదు. నా తండ్రితో ఉండుట దాన్ని నేను ఆపలేదు. అక్కడ ఉండలేదంటే ఇక్కడ ఉండలేను, ఆయనతో నడవలేదంటే ఈ లోకంలో నడవలేను అనే రహస్యమును నేర్చుకున్నవాడు యేసు. ఈ 40 రోజులు నేను ఇక్కడ ఏమైనను అక్కడ నేను ఎలా ఉన్నాను, ఆయనతో నడచినా ఈ లోకంలో నేను నడవగలను. యేసు ప్రార్థిస్తున్నాడు. పేతురు వెళ్ళి, ఏయ్ ఏం చేస్తున్నావయ్యా, రాపోదాం అత్తమ్మ ఇంటికి. ఎందుకయ్యా, చాలామంది వేచున్నారు నీకోసం. యేసు చెప్తున్నారు, సారీ, నేను ఉదయమే లేచి ప్రార్థించినప్పుడు తండ్రి స్వరం వినపడుతుంది, నేను ఎవరు, దేనికోసం నేను సృష్టింపబడ్డాను, ఈరోజు నేను ఏం చేయాలి, ఆయన నేర్పిస్తాడు. ఒక వాక్యం చదువుదాం, యోహాను సువిశేషం 5:9 తొందరగా, యోహాను సువిశేషం 5:9 వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడుకను తీసుకుని నడవసాగెను. ప్రతిరోజు యేసు తండ్రి దేవుడు
ఆయన ఏమి చేయాలని నేర్పిస్తున్నారని లేదా 19వ వచనం తండ్రి ఏమి చేస్తున్నాడో తన కుమారుడు చూస్తాడు దానినే కుమారుడు చేస్తాడు ప్రైస్ ద లార్డ్ సో ప్రతిరోజు ప్రార్థనలో ఆ రోజు కుమారుడు ఎలా జీవించాలి ఏం చేయాలి ఎక్కడికి పోవాలి తండ్రి దేవుడు ఆయనకు చూపించేవాడు అందుకే యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ప్రభు ప్రభు ప్రతి ఉదయము నన్ను ప్రబోధించి నన్ను లేపుతున్నాడు ప్రబోధించి శిష్యుని వలె నన్ను లేపుతున్నాడు రా 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 ఉదయమే లేపుతున్నాడు నేను కూడా ఒక శిష్యుడి వలె అతని బోధను ఆలించునట్లు చెయ్యి వెళ్ళి ఆ ఉదయమే ఆయన పాదములపై కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడు అని వింటున్నాను ఆయన ఏం పలుకుతున్నాడో దాన్ని నేను పట్టుకున్నప్పుడు నేను చలన మొందన అంటున్నాడు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రభు ప్రతి ఉదయము నన్ను లేపెను నేను ఆయన పాదములపై ఒక శిష్యుడు వలె ఉన్నాను నా దేహం చెప్తుంది అరే ఇప్పుడే టైర్డ్గా ఉంది అని కొట్టుతున్నాడు నా ముఖమును చిక్కు ముక్క రాయిగా మార్చుకుంటున్నాను నా ముఖమును కొట్టి దేహమును కొట్టి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు నలక కొడుతున్నాను ఒక రాళ్ళలో ఒక శిల్పమును ఒకడు చూశాడు శిల్పం చూడగానే ఆయన అదేమంటారు ఉలి ఉల్లి తీసుకుని వచ్చి చదువుకుతున్నాడు అందరూ ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తి వెళ్తున్నారు కానీ ఆ మైకేల్ ఆంజెలో మాత్రం ఆ రాళ్ళను చూడగానే అక్కడే ఆగిపోయాడు దాని మీద దుమ్మ వేశారు కుప్ప పెట్టారు అందరూ ఉరుకుతున్నారు మైకేల్ ఆంజెలో మాత్రం నిలబడ్డాడు ఏమయ్యా నిలబడుతున్నావు దీనిలో నేను అమ్మ మరియా యేసయ్యను మోయిట చూశాను పిచ్చివాడా కుప్ప పెట్టారు దానిలో ఏం చూస్తున్నావు రాపోదాం లేదు నా ఉల్లి తీసుకొని రండి టక్ 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 అక్కడక్కడ కొట్టి 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 ఇది నాకు వద్దు తీసేయడం ఇది నాకు వద్దు తీసేయటం చివరిగా చూసిన అక్కడ ఇప్పుడు రోమా పట్టణంలో ఉంచిన పియాతా విన్నారా యేసుని అమ్మ మరియా మరణించిన యేసుని తన ఒడిలో పెట్టిన దాన్ని ఆ మైకేల్ ఆంజెలో ఆయన తయారు చేశాడు ఆయన పెయింటర్ స్కల్ప్టర్ మన జీవితంలో ఈ 40 రోజులు ఆయన పాదములపై ఉన్నప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు నా జీవితం ఏమవ్వాలి ఆయన ఉలి ఇస్తాడు తీసేయాలి టక్ తీసేయాలి ఆయన ఆశించిన శిల్పముగా మారాలి దానికి దేవుడిచ్చే మహిమగల కాలమే ఈ తపస్సు కాలము యేసు ప్రార్థించినప్పుడు తండ్రి దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి పేతురు పిలుస్తున్నాడు రాపోదాం నీవు పోతానంటే పో నేను పోను నా తండ్రి వేరే గ్రామానికి వెళ్ళమన్నారు నేను అక్కడికి వెళ్తా అంతే నన్ను వెంబడిస్తావంటే వెంబడించు వద్దండి నువ్వు పోయినా ఇంకొకడు దేవుడు పంపుతాడు అవును బంగారమే నీకు దొరకినను అది దేవుని చిత్తం లేదంటే దాని మీద నీ చేయి పెట్టకు